బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా నర్సాపూర్లో మంగళవారం బీజేపీ పట్టణాధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్ శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నర్సాపూర్లో నిరసన కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగైపల్లి గోపి, బీజేపీ నాయకులు గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి నాగరాజు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ గుప్తా, నాయకులు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.